భగవాన్ రమణ మహర్షుల వారు నీ సహజ స్థితిలో నీవు ఉండు అనేటువంటి మాటనే ఎవరు వెళ్ళినా సరే చెబుతూ ఉండేవారు. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని అంటే మోక్షాన్ని పొందటానికే జన్మించాడు. కానీ మనమేమనుకుంటామంటే పెరిగి పెద్దవాళ్ళం కావటానికి, కోరికలు తీర్చుకోవటానికి, వ్యాపారమో ఉద్యోగమో చేయటానికి, డబ్బు సంపాదించడానికి, పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కంటానికి, వాళ్ళకి ఏదైనా మంచి భవిష్యత్తు చూపించడానికి, ఇదిగో ఇందుకోసం పుట్టాం అని అనుకుంటూ ఉంటారు. కానీ యథార్థం ఏంటంటే మానవ జన్మ అన్నింటిలోకి కూడా శ్రేష్టమైనటువంటి జన్మ. అందుకనే శంకరాచార్యులు వారు జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు. అంటే నా అనేకమైనటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడు మాత్రమే బాగా పరిపక్వత చెందినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. ఈ బుద్ధి భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చి పంపించాడు అని అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండటం కోసమే. మిగిలినటువంటి ఏ జీవరాశులకి కూడా ఆ అవకాశం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఇలా దుఃఖాలు నివృత్తి చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండేటువంటి అదృష్టం, అవకాశం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ మోక్షాన్ని అందుకోవాలి. దాన్ని అందుకోవాలి అని అంటే ఇక ఎక్కడో మనకంటే వేరుగా లేదు, మనం అక్కడికల్లా పరిగెత్తి అందుకోవటం కోసం. మోక్షము అని అంటే మన యొక్క స్వరూపమే, మన స్వరూపమే మోక్షస్వరూపం. మనం ఆత్మస్వరూపం, ఆత్మ ఆనంద స్వరూపం. కానీ మన స్వరూపం మనకి తెలియక మనం ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతుంటాం. మన ఇంట్లోనే అన్ని రకాలైనటువంటి కూరలు పెట్టుకొని హోటళ్ళల్లో ఆ కూర ఈ కూర కావాలని అడుక్కొచ్చుకున్నట్టుగా ఇప్పుడు మనలోనే అద్భుతమైనటువంటి నిధి ఉంటే, భగవంతుడు అనేటువంటి నిధి ఉంటే మనం బయట ఉన్నటువంటి నిధుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మానవుడి యొక్క అజ్ఞానం. మరైతే మనలోనే నిధి ఉంది అన్న సంగతి ఎట్లా తెలుస్తుందండి? శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. శాస్త్రాలు మాకు ఎట్లా తెలుస్తాయండి? శాస్త్రాలని చెప్పేటువంటి గురువుల ద్వారా తెలుసుకోవాలి. అంతకు తప్ప మనకి మార్గం ఇంకోటి లేదు. అందువల్ల మానవుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా వీలైతే బాల్యంలో, లేకపోతే యవనంలో, లేదా కొంత యవనం దాటిన తర్వాత అయినా సరే వృద్ధాప్య ఛాయలు రాకముందే ఈ మార్గంలో ప్రవేశించాలి. భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, శాస్త్రాలను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని గ్రహించాలి, సాధనలు చేయాలి, చివరికి తన స్వరూపం ఏదో తాను తెలుసుకొని తన తానుగా ఉండాలి. ఈ చిట్టి చివరి విషయాన్ని, అంటే నీ స్వరూపం ఏదో తెలుసుకొని నీవు నీవుగా ఉండు అనేటువంటి విషయాన్ని భగవాన్ రమణ మహర్షుల వారు ఎవరు వెళ్ళినా సరే ఆయన అదే చెబుతూ ఉండేవాడు. మరి వాటినే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం 15 రోజుల నుంచి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు ఒక ఆయన, నీవు దేహానివి కావు, నీవు కర్తవి అంటూ ప్రారంభిస్తుంది గీత. ఆ మాటల యొక్క అంతరార్థం ఏమిటి అంటున్నారు. భగవద్గీత ఏం చెబుతుందంటే నీవు దేహానివి కావు అని చెప్తుంది. భగవద్గీత చెప్పేటువంటి ఈ మాట ఉపనిషత్తుల నుంచి వచ్చింది, వేదాల నుంచి వచ్చింది. కాబట్టి నువ్వు దేహానివి కావు. మనమేమనుకుంటున్నామంటే నేను దేహాన్ని అని అనుకుంటున్నాం. కానీ ఈ దేహాన్ని అనుకుంటున్నాం కానీ ఇది నిజమా కాదా అని ఎప్పుడు మనం ఆలోచించలా. మరి ఈ దేహం ఎవరిదయ్యా అంటే నాది అంటున్నాం. మరి నాది అంటున్నావు అంటే మరి నువ్వు కలిగి ఉన్నావు, దాన్ని నువ్వు పొంది ఉన్నావు, లేదా దాని మీద నీకు హక్కు ఉంది. మరి అయితే ఆ హక్కుని ఉన్నటువంటి నీవెవరివి? ఈ పుస్తకం నాది అన్నాను అంటే పుస్తకం నేను కాదు కదా, మరి దేహం నాది అంటున్నానుగా.
మరైతే దేహం పడిన కాదుగా. ఈ సంగతి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించకుండా దేహమే నేననేటువంటి భావనలో దేహంతో తాదాత్మ్యం చెంది ఇలా వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ తాదాత్మ్యమే మన కొంప ముంచింది. ఈ తాదాత్మ్యం కారణంగానే మనకి దుఃఖాలు వస్తూ ఉన్నాయి. ఈ తాదాత్మ్యాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టావో అప్పుడే దుఃఖాలు కాస్త పోతాయి. అయితే ఈ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి మరి నువ్వెవరో తెలుసుకొని నీవు నీవుగా ఉండాలి. అలాగే కాకపోతే వదిలిపెడతావు మళ్ళీ తగులుకుంటావు, వదిలిపెడతావు మళ్ళీ పట్టుకుంటావు, వదిలిపెడతావు పట్టుకుంటావు. అందుకని మళ్ళీ పట్టుకోకుండా ఉండాలంటే నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ దేహం కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మని, ఆత్మ అంటే ఈ దేహంలోనే ఉంది, ఈ దేహం నన్ను అంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంది, అది ఒక దివ్యమైనటువంటి శక్తి, విద్యుత్ శక్తిలాగా ఇది ఒక ఆత్మ చైతన్య శక్తి. ఆ శక్తి వల్లనే ఇదిగో ఈ దేహం ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేహం పనిచేస్తూ ఉంది, కళ్ళు పనిచేస్తూ ఉన్నాయి, ముక్కు పనిచేస్తూ ఉంది, చెవులు పనిచేస్తూ ఉన్నాయి, దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలు అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, మనసు పనిచేస్తూ ఉంది, బుద్ధి పనిచేస్తూ ఉంది, ప్రాణం పనిచేస్తూ ఉంది. దేని కారణంగా? ఆత్మ చైతన్యం ఉన్న కారణంగా. ఆ ఆత్మ చైతన్యం ఉన్నప్పటికీ కూడా దాని శక్తిని మనం కనుక తీసుకోలేకపోతే ఏమీ పనిచేయదు. కరెంటు ఈ రూమ్లో ఉన్నప్పటికీ కూడా ఆ కరెంటు అనేటువంటి ఆ శక్తిని తీసుకునేటువంటి ఫిలమెంట్ కనుక బల్బులో లేకపోతే అబ్బం కలగదు. అలాగే మనలో ఆత్మ చైతన్య శక్తి ఉన్నప్పటికీ కూడా మనసు అనేటువంటి ఫిలమెంట్ కనుక లేకపోతే ఈ ఈ శక్తిని తీసుకోవటం సాధ్యం కాదు, ఈ శరీరం అనేది పనిచేయదు. అందుకని పనిచేయనటువంటి శరీరాన్ని కాల్చి తగలబెట్టేస్తుంది. అందువల్ల ఈ దివ్య చైతన్య శక్తి ఏదో కనుక్కోవాలి, ఏదో గమనించాలి, ఏదో వెతకాలి, అన్వేషణ చేయాలి, చివరికి అదే నేను అని అది నేనుగా ఉండాలి. కాబట్టి అలా దాన్ని అన్వేషించి దాన్ని గుర్తించాలంటే దాని యొక్క లక్షణాలు మనకి ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, వేదాంత గ్రంథాల్లో మహాత్ములు తమ నోటి మీదుగా ఏవైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి, వాటిని మనం అనుసంధానం చేసుకోవాలి. నిరాకారమని, నిర్గుణమని, నిరంజనమని, నిర్వికారమని, నిరీహమని, నిత్యమని, శాశ్వతమని, అజమని, అవ్యయమని, అచించమని నిర్దేశించి చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపి మన యొక్క స్వరూపం ఏమిటో మనం ఒక్కసారి అలాంటి భావనలో ఉండి ఆ స్వరూపంగా మనం ఉండిపోవాలి. కాబట్టి భగవద్గీత చెప్తుంది, నువ్వు దేహానివి కాదు, నీవు కర్తవి కాదు అని చెప్తా ఉంది. మరైతే ఏమిటండి దీని అంతరార్థం అని అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నారు, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా మనం పనులు చేస్తూ ఉండాలి. దీని అర్థం ఏమిటంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా మనం పనులు చేస్తూ ఉండాలి. అహంకారం ఎప్పుడైతే సమసిపోయిందో అప్పుడు కూడా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి మనిషి ఏ ప్రయోజనం కోసమో రూపుదాల్చాడు. తాను కర్తని అని అతను భావించినా భావించకపోయినా ఆ ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది. ఇది ఆయన సమాధానం. ఆయన సమాధానాన్ని కొంచెం మనం విశ్లేషించి చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఏమిటంటే మనం ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు ఏవో పనులు చేస్తూ ఉంటాం. ఈ చేసేటువంటి పనులన్నీ కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఉండాలి. నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఉండాలి అని అన్నామంటే ఆ నేను ఎవరు? ఆ నేను ఆత్మ. కాబట్టి ఆత్మనైనటువంటి నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. కారణం ఏంటంటే ఆత్మ చేసేది కాదు. మరి ఎవరు చేస్తున్నారు? ఈ దేహం చేస్తుంది ఆ పనులు. ఇంతకుముందు అజ్ఞానంలో ఈ దేహమే నేనని అనుకున్నాను కాబట్టి ఈ దేహం చేసే పనులు నేనే చేస్తున్నాను అనుకున్నాం. ఈ దేహానికి వచ్చిన కష్టం నాకే వచ్చింది, నేనే ఏడుస్తాను. కాబట్టి ఈ దేహం చేసేటువంటి పని నేను చేస్తున్నది కాదు. ఇదే భగవద్గీతలో చెప్పింది. కాబట్టి నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పనులు జరిగిపోవాలి. దేని ద్వారా జరుగుతాయి? ఈ దేహం ద్వారా జరుగుతాయి. కాబట్టి పనులన్నీ కూడా
నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం లేకుండా, దీన్ని కర్తృత్వ భావం అంటారు, ఆ కర్తృత్వ భావం లేకుండా చెయ్యాలి. అంతేకాదు ఇక్కడ మరొక విషయం కూడా చెప్పారు, ఏమండి నేను చేయటం లేదు, నేను కర్తను కాదు అని అనుకుంటే పనులు జరగవు కదా అని అనుకుంటాం. అలా ఏం కాదు, ఏవో కొన్ని పనులు నెరవేర్చడం కోసమని, ఏవో పనులు చేయటం కోసమే ఈ దేహం ఈ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది. అంటే ముందుగానే నిర్ణయం అయిపోయింది మనం ఏమేమి చేయాలో ఏమేమి అనుభవించాలో నిర్ణయం అయిపోయింది. కాబట్టి నిర్ణయం అయిపోయింది కాబట్టి దాని ప్రకారం ఈ దేహం వచ్చింది కాబట్టి ఈ దేహం ఉన్నంత వరకు కూడా ఆ పనులు చేస్తూనే ఉండాలి, అంటే జరిగిపోతూనే ఉంటాయి. నువ్వు అవునన్నా కాదన్నా, నేను చేస్తున్నానన్నా జరుగుతూ ఉంటాయి, నేను చేయటం లేదన్నా జరుగుతూ ఉంటాయి. అబ్బే నేను చేయటం లేదండి, నేను ఆత్మని, ఆత్మ చేసేది కాదు కాబట్టి దేహం చేస్తున్నది అని అనుకున్నా పనులు జరిగిపోతూ ఉంటాయి. లేదు నేనే చేస్తున్నాను అనుకున్నా పనులు జరిగిపోతాయి. కనుక ఎలాగూ జరిగిపోతాయి, దాని గురించి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక నేను కర్తని కాదు అనేటువంటి విషయం ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి అని. కర్మయోగం అంటే ఏమిటి? కర్మల పట్ల అనాసక్తత, ఫలితం పట్ల అనాసక్తత. ఈ కర్మయోగాన్ని గురించి మనకి భగవద్గీతలో 3 అధ్యాయాలు ఉన్నాయి, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. అయితే ఈ కర్మయోగం అంటే ఏమిటి? కర్మలు చేయటంలో మనకు ఆసక్తి లేకుండా ఉండాలనా? కర్మలు చేసిన దానికి వచ్చినటువంటి ఫలితం మీద ఆసక్తి లేకుండా ఉండాలా? అంటే పని చేస్తూ ఈ పని మీద నాకు ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండాలా? అప్పుడు మళ్ళీ వెంటనే క్వశ్చన్ వచ్చింది, పని మీద ఆసక్తి లేకపోతే పని ఎట్లా సాధించి సక్రమంగా? సరే పని యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా నాకేదో వస్తుందంటే కదా నేను చేసేది, నాకు రాదంటే నాకెందుకు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అయితే భగవద్గీతలో ఈ మాట చెప్పారు, కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా, కర్మల పట్ల ఆసక్తి లేకుండా అన్నారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అట్లానా ఇట్లానా అని. నిజంగా ఏమిటనంటే ఎవరైనా కర్మ ఎందుకు చేస్తారు అని అంటే ఇదిగో మనకేదో ప్రయోజనం కావాలని చేస్తారు. కానీ భగవానుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏమిటనంటే అలా ఫలితం కోసం చేయకుండా నా చిత్తశుద్ధి జరగాలి, దాని ద్వారా నేను మోక్షాన్ని అందుకోవాలి, దానికి ఉపయోగపడేటట్టుగా నేను ఈ కర్మను చేయాలి అనేటువంటి భావనతో చేయాలి అని. అయితే రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే 5వ అధ్యాయంలో, భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పినటువంటి సారం ఆయన చెప్తున్నారు ఏమిటంటే, కర్మల పట్ల ఆసక్తి కాదు అనాసక్తి కాదు, ఫలితం పట్ల అనాసక్తి కాదు. మరి ఏమిటి నిజమైనటువంటి కర్మయోగం అంటే తాను కర్తని అనేటువంటి భావన లేకుండా ఉండటమే కర్మయోగం. నేను కర్తని అనేటువంటి భావన లేకుండా చేయాలి, ఇందాక చెప్తున్నాం కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా దానంతటి కర్మ జరిగిపోతూ ఉంటుంది. అంతే తప్ప ఇది నేను చేస్తున్నాను అని మాత్రం భావించవద్దు. నిజంగా ఈ లోకంలో పనులన్నీ కూడా వాటంతా జరిగిపోతూ ఉన్నాయి. సామాన్యంగా ఏమనుకుంటామంటే మనం ఏమండి మనం అనుకోకపోతే దేహం ఎట్ట పనిచేస్తానంటాం. మనం అంటే ఎవరు అనుకునేది, బుద్ధిలో కోరిక ఉంది, మనసులో దాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ కోరికకి తీరాలి అని అంటే ఏ రకమైనటువంటి కర్మ చేయాలో ఈ బుద్ధి చెప్పుద్ది, మనస్సు ఈ దేహేంద్రియాల చేత పనిచేయిస్తూ ఉంటుంది. మరైతే నేనేం చేస్తున్నాను, నేను అంటే ఆత్మని, బుద్ధి ఎలా ఆలోచించడానికి శక్తినిస్తున్నాను, మనసులో ఆలోచించడానికి శక్తినిస్తున్నాను, దేహం పనిచేయడానికి శక్తినిస్తున్నాను. మరి ఇప్పుడు పనులన్నీ ఎట్లా జరిగిపోతున్నాయండి? మనం ఏం అనుకోకుండా జరిగిపోతాయి, మనం ఏం అనుకోకుండా జరగదు, మనం అనుకుంటేనే జరుగుతుంది. అయితే అనుకునేది మనం కాదు, అది బుద్ధి, అది మనస్సు, చేసేది శరీరం. కనుక అవి అనుకుంటూనే ఉంటాయి. నువ్వేం చేస్తావంటే నేను కేవలంగా ఉన్నా, చేసేవాడిని నేను కాదు, ఇది కావాలనుకున్నది నేను కాదు, ఇది చెయ్యాలనుకున్నది నేను కాదు, ఇది చేస్తున్నది నేను కాదు,
కాబట్టి వాటంతా జరిగిపోతున్నాయి అనేటువంటి భావనలో ఉండు. కానీ ఇక్కడ ఎందుకు క్వశ్చన్ వస్తుందో జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి మీరు అక్కడ చెబుతారే నేనేమి చేయటం లేదని అనుకోమంటున్నారే, నేనేమి చేయకుండా మెదలకుండా కూర్చుంటే పని ఎట్ట అవుద్దండి అని. నువ్వు మెదలకుండా కూర్చున్నావంటే నువ్వెవరు, నువ్వు ఆత్మ కనుకైతే మెదలకుండా కూర్చోనే ఉంటావు. నువ్వు కదలటానికి వీల్లేదు, ఏమి చేయటానికి వీల్లేదు, నువ్వు మెదలకుండానే కూర్చుంటావు. ఆ మెదలకుండా కూర్చున్న వాడే నువ్వు. కానీ ఎక్కడ పొరపాటు వస్తుందంటే ఈ దేహం నేననుకొని నేను మెదలకుండా కూర్చుంటే పని ఎట్ట జరుగుతుంది అంటాం. మళ్ళీ ఇక్కడ కూడా అజ్ఞానమే. ఈ దేహం నేననుకోవటం వల్ల, ఈ మనస్సు నేననుకోవటం వల్ల, ఈ బుద్ధి నేననుకోవటం వల్ల ఎట్లా జరుగుతుందండి? నేను అనుకోకుండా ఎట్లా జరుగుతుంది? నువ్వు అనుకుంటేనే జరుగుతుందయ్యా. అనుకునేది నువ్వు కాదు బుద్ధి, అనుకునేది మనస్సు, చేసేది దేహం. నువ్వు మాత్రం ఏమనుకో, నువ్వు కేవలం ఉంటావు. అలా ఉండు, నువ్వు అలా కేవలంగా ఉండు. ఆత్మనైన నేను కేవలం ఉంటున్నాను. బుద్ధి తన పని చేస్తుంది, మనసు తన పని చేసుకుంటుంది, దేహం తన పని తను చేస్తుంది, ఇంద్రియాలు తన పని తను చేస్తుంది. ఇంద్రియాదేశ వర్తంత ఇది ధారయం నైవ కించిత్ కరో నీతి. ఇంద్రియాలు వాటి పనులు ఏం చేసుకుంటా ఉన్నాయి, నైవ కించిత్ కరోని, నేను మాత్రం ఏం చేయటం లేదు అని ఎల్లప్పుడు కూడా నేను అన్నప్పుడల్లా కూడా ఆత్మ మీదనే మన యొక్క దృష్టిని పెట్టి అలా ఆత్మగా ఉండిపోవాలి. ఇది రమణ మహర్షి సులువుగా సూటైనటువంటి మార్గంగా ప్రజలకి బోధించినటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనా మార్గం. ఇక అంటే కర్మ ఫలితాల పట్ల మమకారం లేకుండా ఉండటమా, మళ్ళీ అడుగుతున్నారు. అంటే వచ్చేటువంటి ఫలితం పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ఉండటమా అని. దానికి ఆయన అంటున్నాడు, కర్తంటూ ఎవరైనా ఉంటే ఈ ప్రశ్న వస్తుంది. అంటే ఫలితం పట్ల ఆసక్తి వద్దా అంటున్నాడు. అసలు ఫలితం పట్ల ఆసక్తి ఎవరికి ఉండేది? బుద్ధికి. నువ్వెవరివి? నువ్వు ఆత్మవి. కాబట్టి అసలు నువ్వు ఆత్మవి కనుక అయితే ఇంకా ఆసక్తి ఎందుకు ఉంటుంది? కాబట్టి నేను కర్తని అని అనుకున్నప్పుడే ఈ రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి నేను కర్తని అని భావించవద్దు అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి అన్నారు. కనుక నేను కర్తని అని భావించకుండా నిర్లిప్తంగా నిశ్చలంగా అలా ఆత్మగా ఉండిపోవాలి. ఇదే మనకున్నటువంటి ఏకైక మార్గం. కర్మయోగం అంటే కర్తృత్వరహిత కర్మ అన్నమాట. ఇప్పుడు వచ్చారు లైన్కి, ఇంత చెప్పిన తర్వాత ఆహా, అంటే కర్మయోగం అంటే కర్తృత్వరహిత కర్మ, అంటే కర్త లేకుండా జరిగే కర్మ అన్నమాట అన్నాడు. అవును అన్నాడు ఆయన. అంతే అంటే కాబట్టి కర్మయోగం అంటే కర్తృత్వం లేకుండా జరిగిపోయేటువంటి కర్మ. దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోయే కర్మల్ని నేను చేస్తున్నాను అంటున్నావు. అంటే నిజంగా మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక ఆయన ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యే అయ్యాడు, అదృష్టం కలిసి వచ్చి మంత్రి చేశాడు. మంత్రి అయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటామో ఏమో ఇది, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండలేదు కాబట్టి నా మంత్రి పదవి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి కోపం వస్తే ఎప్పటికప్పుడు పీకి పారేస్తాడు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని తన అనుచరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాడంటే, అయా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఇట్టాడు అని ఉంటే చేయించుకోండి అండి. సరే నేను చెప్పి అట్లే చేయించుకుంటున్నారు. సరే వాళ్ళ సొంత ఊర్లో కొంతమంది ఏం చేశారంటే, ఈయన ఎప్పుడైతే ఆదేశం ఇచ్చాడో వెంటనే భయమండి ప్రారంభోత్సవానికి రండి అన్నారు. వీళ్ళు దేని ప్రారంభోత్సవం వీళ్ళు చెప్పలేదు, దేని ప్రారంభోత్సవం ఆయన అడగలేదు. మొత్తం మీద ప్రారంభోత్సవానికి రమ్మన్నారు, సరే వచ్చేస్తా ఉన్నారు. ఆయన అడిగేటప్పుడు కూడా వీళ్ళకి దేని ప్రారంభోత్సవం చేయించాలా అనుకోవాలి, ఫలాదానికి చేయిద్దామని కూడా అనుకోవాలి, ముందు ప్రారంభోత్సవం చేయిద్దాం అనుకోవాలి. సరే నేను చెప్పి ఆయన వచ్చేసాడు. ఈ ఆయన వచ్చే లోపల అంటే కొన్ని రోజులు టైం పెట్టుకుంటారు కదా, ఆ టైంకి వచ్చేటప్పటికి వీళ్ళకి ఏం చేద్దాం దేనికి ప్రారంభోత్సవం చేద్దాం అని ఆలోచించుకుంటూ ఉన్నారు.
సరే అందులో ఒక తెలివిగా ఒక సలహా చెప్పాడు, రైట్ రైట్ బాగుంది బాగుంది. ఆ ఊళ్ళో పక్కన ఒక వాగు పారుతా ఉంది, మన ఊళ్ళో మాదిరిగానే ఒక వాగు పారుతా ఉంటుంది. సరే అక్కడ ఓ చిన్న పాక లాంటి వేశారు, అందులో ఆ మంత్రి గారిని కూర్చోబెట్టారు, అందరూ చుట్టూ కూర్చున్నారు. టైం 10:32 అని అన్నారు. ఆ 10:32 ఎప్పుడవుద్దా ప్రారంభోత్సవం అని అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఆయన పాపం దేనికి ప్రారంభోత్సవం అని అడగల, ఆయనకి ప్రారంభోత్సవం చేయటమే ఆయనకి ముఖ్యం, చేయించడమే ఈయనకి ముఖ్యం. సరే అంతలోకి పురోహితుడు వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఆయన రండి రండి అన్నాడు. సరే ఆమెను మంత్రి గారు ఆ వాగులో దిగాడు మధ్యలోకి, మోకాళ్ళ వరకు నీరు పారుతూ ఉన్నాయి. సరైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. చదువుతా చదువుతా అయ్యా ఆ చేతిలోకి నీళ్లు తీసుకోమన్నాడు. ఆ నీళ్లు కాస్త చేతిలోకి తీసుకున్నాడు. ఆ తీసుకున్న తర్వాత 2 మంత్రాలు చదివి ఆమె వదలమన్నాడు. వదిలేసాడు. అయిపోయింది ప్రారంభోత్సవం. అంటే వాగుకు ప్రారంభోత్సవం చేసేసాడు ఆయన. వాగు ఎప్పటి నుంచి ప్రవహిస్తుంది? ఈయన పుట్టక ముందు నుంచి, ఆయన పుట్టక ముందు నుంచి ప్రవహిస్తూ ఉంది. దానికి ఇప్పుడు ప్రారంభోత్సవం. మరి ప్రారంభోత్సవం అంటే ఏమన్నా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అది ఎక్కడో పుట్టింది, ఎక్కడి నుంచో వస్తా ఉంది, ఎక్కడి దాకా పోతా ఉంది, ఏమిటి చేసిన ప్రారంభోత్సవం? ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా కొత్తగా కనుక ఏదైనా ఓ వ్యాపారమో ఏదైనా చేస్తా ఉంటే ఓ బిల్డింగ్ ఓపెన్ చేయడం అయితే ఇంతవరకు లేదండి, ఇప్పుడే మొదలండి అనొచ్చు. ఈ వాగ్యాన్ని ఇప్పుడు ప్రవహిస్తుందా? ఎప్పటి నుంచో ప్రవహిస్తుంది. సరే కానీ ఆ నీళ్ళేమని ఇప్పుడేమైనా వదులుతున్నారా? ఆహా, దాంతో పారే నీళ్ళే చేతిలో తీసుకొని దాంట్లో వదిలేదు. బెల్లం గణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టాడు. అంటే ఈ రకంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఎలాగో జరిగిపోయేటువంటి ఈ కర్మల్ని నేను చేస్తున్నానని నా మీద వేసుకుంటున్నా అనవసరంగా. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ కర్మలన్నీ కూడా ఈ దేహాదుల వల్ల జరిగిపోతున్నాయి అనేటువంటి భావన లేకుండా వీటిని నేను చేస్తున్నాను, ఇదివరండి ఈ పని నేను చేస్తున్నాను, అందుట్లో మంచి పని కనుకైతే, గొప్ప పని కనుకైతే, ఏమంటే నేనేనండి ఆ పని చేసింది అని కాస్త గొప్పగా చెప్పుకుంటాం. ఏదైనా పనికి రాంచి చెండాల పని కనుకైతే తప్పుకుంటాం. అంతేగాని మనం నేను చేయలేదండి, దానివల్ల జరిగిపోతా ఉంది అనేటువంటి భావన మాత్రం మన మనస్సులో రాదు. కనుక జరిగేటువంటి కర్మలన్నీ కూడా ఎట్లా జరగాలి, అది కర్మయోగం ఎప్పుడవుతుంది అని అంటే కర్తృత్వం లేకుండా, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఆ కర్మలు జరిగిపోతూ ఉన్నట్లయితే అదే నిజమైనటువంటి కర్మయోగము అని భగవాన్ రమణ మహర్షి భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పినటువంటి సారాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి కర్మలు చెయ్యాలనే గీత బోధిస్తున్నది కదండి అన్నాడు. మరి ఇంకొక క్వశ్చన్, అవును కర్తలేని కర్మలు, కర్తలేని కార్యాచరణ అన్నాడు. అంటే కర్తలేని కార్యాచరణ అంటే కర్త అనేటువంటి వాడు లేడు, కర్మ మాత్రం జరిగిపోతాం, అదిగో అదే అని ఇక్కడ రమణ మహర్షి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే ఈ కర్మయోగానికి సంబంధించినంతవరకు రమణ మహర్షి యొక్క అభిప్రాయం. ఇక సమాధి అనేటువంటి దానికి సంబంధించి చాలా రకాలైనటువంటి భావాలు, సమాధి చాలా రకాలైనటువంటి సమాధి పేర్లు ఉన్నాయి. సమాధి అనేది ఒకటి, సవికల్ప సమాధి అనేది ఒకటి, నిర్వికల్ప సమాధి అనేది ఒకటి, సహజ సమాధి అనేది ఒకటి, శబ్దానువిద్ధ సవికల్ప సమాధి, శబ్దానువిద్ధ నిర్వికల్ప సమాధి, మరి సహజ సమాధి, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలామందికి గందరగోళాన్ని తీసుకొస్తూ ఉంటాయి. అయితే అది అంత దాకా పోయినటువంటి వాళ్ళకి, సమాధి స్థితి వరకు పోయినటువంటి వాళ్ళకి బాగా అవసరం, కానీ మిగిలినటువంటి వాళ్ళకి అంత అవసరమే ఉండదు. కానీ అసలు ఈ సమాధిని, ఈ చెప్పుకున్నటువంటి ప్రధానమైనటువంటి పదాలని కొంచెం తెలుసుకోవటం కోసం ఇక్కడ రమణ మహర్షిని ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పినటువంటి సమాధానాల ద్వారా మనం కూడా కొంత తెలుసుకోవచ్చు. కేవల నిర్వికల్ప సమాధి, సహజ నిర్వికల్ప సమాధి. ఇక్కడ ముందు నిర్వికల్ప సమాధి, కేవల నిర్వికల్ప సమాధి, సహజ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు. దాన్ని చెప్తున్నారు.
మనస్సు ధ్వంసం కాకపోయినా, అంటే మనస్సు నాశనం కాకపోయినా, ఆత్మలో నిమజ్జనం అవటం కేవలం నిర్వికల్ప సమాధి. ఇక్కడ మనసుకి లయం నాశనం, మనోలయం మనోనాశనం అని రెండు ఉన్నాయి. నిమజ్జనం అంటే లయం, ధ్వంసం అంటే నాశనం. ధ్వంసం అయిపోయింది అని అంటారు అప్పుడప్పుడు, అంటే నాశనం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనస్సు నాశనం కాకుండా ఆత్మలో తాత్కాలికంగా లయం అయిపోద్ది, దాన్ని ఏమంటారంటే కేవల నిర్వికల్ప సమాధి. ఇలాంటి సమాధిలోకి మనం ప్రతిరోజు పోతున్నాం. ఎప్పుడు? గాఢ నిద్రావస్థలు. గాఢ నిద్రావస్థలో పరిస్థితి ఏమిటంటే ఇదే, కేవలం నిర్వికల్ప సమాధి. ఎందుకని? మన యొక్క మనస్సు ఎక్కడికి పోలా, ఉంది, కానీ ఎక్కడుంది? మన లోపలే ఉంది. మన లోపలే ఆ మనస్సు సీల్ చేయబడి ఉంటే అది నిద్ర. మన మనస్సు మనలో లేకుండా బయటికి వెళ్ళిపోయింది, శరీరంలో లేకుండా బయటికి పోయింది అనుకోండి, అది మరణం. మరణానికి నిద్రకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే రెండింటిలో మనసు పనిచేయదు. కాకపోతే మనసు తాత్కాలికంగా పనిచేయదు నిద్రలో, మనసు శాశ్వతంగా పనిచేయదు మరణంలో. ఎందుకని? ఆ మనసు కాస్త దేహంలో నుంచి బయటికి పోయింది. కనుక మనం ప్రతిరోజు కూడా ఈ కేవలం నిర్వికల్ప సమాధిని అనుభవిస్తూనే ఉన్నాం. దాన్ని ప్రయత్నపూర్వకంగా మనం కనుక చేస్తే, మనసు తాత్కాలికంగా కనుక ఆత్మలో కనుక లయమైతే, ఇప్పుడు మీకు ధ్యానం చేయించేటప్పుడు కొద్దిసేపు అట్లా ఆత్మలో లయమవుతుంది, కానీ వెంటనే మళ్ళీ పైకి లేస్తా ఉంటాం. అంటే ఏంటనమాట, మనసు ఎక్కడికి పోలా, మన వాసనలు కర్మఫలాలు అన్నీ కూడా దాంట్లో పెట్టుకుని అక్కడే కూర్చుంది. కాకపోతే ఏం చేశామంటే బలవంతాన్ని తీసుకెళ్ళి దాంట్లో నిలిపాం, అందుకని తాత్కాలికంగా ఆగింది, మళ్ళీ లేస్తుంది వెంబడి. ఇక ఆ స్థితిలో వ్యక్తికి ఇంకా వాసనలు ఉంటాయి. ఇప్పుడే చెప్తున్నాం, ఆ కేవల నిర్వికల్ప సమాధిలో వాసనలు మాత్రం ఎక్కడికో ఉంటాయి, అందువల్ల ముక్తిని పొందడు. వాసనలు నాశనమైన తర్వాతనే ముక్తి సంభవం. సరే, ఇది కేవల నిర్వికల్ప సమాధి. మరి సహజ సమాధి, సహజ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? మొదటి నుంచి కూడా, అంటే ఎప్పటి నుంచి చేస్తుంది, మొదటి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కేవల నిర్వికల్ప సమాధిని కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేసుకున్నా వాసనలు కనుక పోకపోతే, వాసనలు కనుక క్షయం కాకపోతే అతని ముక్తి రాదు. వాసనలు ఎప్పుడు క్షయం అవుతాయి? ఈ మనస్సు కాస్త ఆత్మలో అణిగిపోవాలి, లయం కాదు, నాశనం అయిపోవాలి. అంటే ఇక మళ్ళీ లేవబడదు పైకి. అలా లేవకుండా ఎప్పుడుంటుందో అది సహజ నిర్వికల్ప సమాధి. అలాగనే సవికల్ప నిర్వికల్ప, ఇంతకుముందు మనం నిర్వికల్ప చెప్పుకున్నాం. ఇప్పుడు సవికల్ప నిర్వికల్ప సమాధుల తేడా ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రశ్న వేశారు. దాన్ని చెప్తున్నారు, పరమోత్కృష్టమైనటువంటి స్థితిని అంటిపెట్టుకొని ఉండటం సమాధి. పరమోత్కృష్టమైన స్థితి అంటే ఆత్మను అంటిపెట్టుకొని ఉండటం సమాధి. ఇప్పుడు సమాధి అనేటువంటిది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చెబుతున్నారు. ఏమండి సమాధి అంటే ఏమిటండి? ఆత్మని మనసు అంటిపెట్టుకొని ఉండటం సమాధి. మరి ఈ స్థితి ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్రయత్నం వల్ల సాధ్యమైనప్పుడు దాన్ని సవికల్ప సమాధి అన్నారు. ఎందుకని సవికల్ప అన్నారు? ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనసు ఆత్మతో కలిసి అంటిపెట్టుకొని ఉంది. ఈ ప్రయత్నంలో ఎక్కడైనా చిన్న లోపం జరిగితే మళ్ళీ బయటకు వచ్చేస్తాం, అందుకని దాన్ని సవికల్ప సమాధి. ఇక మానసిక అలజడులు లేకపోతే, ఇక ఏ రకమైనటువంటి మనస్సులో అలజడులు లేకపోతే అది నిర్వికల్ప సమాధి. అంటే మళ్ళీ బయటకు రాదు, అలాగే ఉంటుంది. మనం ప్రయత్నం ఎంతసేపు అయితే చేస్తున్నామో, అంటే అర్థమేంటంటే మనం ఎంతసేపు అయితే ఆ స్థానంలో ఆ స్థితిలో కూర్చున్నామో, అంతసేపు కనుక కదలకుండా మనస్సు కనుక ఆత్మలోనే కనుక ఉంటే అది నిర్వికల్ప సమాధి. పోతూ వస్తూ అంటే సవికల్ప సమాధి.
దీన్ని బట్టి మనం ఏ సమాధిలో ఉన్నాం అర్థం అవుతుంది. అందరిది సవికల్ప సమాధి. కారణం ఏంటి? ఉండదు, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి పోతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి పోతూ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తే లోపలికి పోద్ది, మళ్ళీ వెంటనే బయటకు వస్తూ ఉంటుంది. దాని అలవాటు ఇలా ఏ ప్రయత్నము చేయకుండా ఆ స్థితిలో శాశ్వతంగా ఉండటం సహజ సమాధి. ప్రయత్నం చేయకుండా దాంట్లో కనుక ఉండిపోతే అది సహజ సమాధి. సహజ సమాధే మనం వాంఛనీయమైతే, అంటే అదే మనకు కావాల్సి వస్తే, నిర్వికల్ప సమాధి అవసరం లేనట్టేనా? మనకు కావాల్సింది సహజ సమాధి కదా, ఇక నిర్వికల్ప సమాధి అక్కర్లేదా? చూడండి, ఈ ప్రశ్న వాటి అర్థం తెలిస్తే వేయడు. సహజ సమాధి అంటే ఏమిటనుకున్నాం? ఏ ప్రయత్నం చేయకుండా మనసు ఆత్మలో నిలిచిపోవటం. నిర్వికల్ప సమాధి అంటే ఏమనుకున్నాం? ప్రయత్నం చేస్తూ మనస్సుని ఆత్మలో నిలపడం అనుకున్నాం. ఏ ప్రయత్నం చేయకుండా ఆత్మలో ఎప్పుడు నిలుస్తుంది? అసలు ప్రయత్నం చేస్తేగా కొంతకాలం, కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు, మన యొక్క తీవ్రతను బట్టి ప్రయత్నం చేస్తే కదా అది చేతయ్యేది. ఏ ప్రయత్నం లేకుండా అలా నిలబడిపోద్దా? ప్రపంచంలో అయితే నిలబడిపోద్ది. ఏ ప్రయత్నం చేయకుండా బర్ర పరిగెత్తుంది మనసు, దేని మీద కాదు దాని మీద పరిగెత్తుంది, చూసిన వాటి మీద పరిగెత్తుంది. మనం ఏం ప్రయత్నం చేయకుండా, కానీ వాటిని లోపలికి తీసుకురావాలంటే మనసుని, అప్పుడు కష్టం, అప్పుడు ప్రయత్నం. ఆ ప్రయత్నంతో మనం ఏం చేయాలంటే దాని మీద పెట్టాలి. పెడితే అప్పుడు ఆత్మ మీద పెడితే అది నిర్వికల్పిస్తాం. ఏ ప్రయత్నం లేకుండా అలా ఉందనుకోండి, అది సహజ సమాధి. మరి అయితే ఎప్పుడుంటుంది? ఇలా చేయగా 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 ఇక దానికి బయటికి పోవటానికి భయం. అమ్మో, వీడు నన్ను బయటికి పోయి మళ్ళీ లాక్కొస్తాడు కాబట్టి నేను బయటికి పోవడానికి వీల్లేదు అని అనుకునేంతవరకు సాధన సాగుతూ ఉండాల్సింది. అలాగే సుషుప్తి మనోలయం సమాధి, సుషుప్తి మనోలయం సమాధి, వీటిలో తేడా ఏంటి? సుషుప్తి అంటే ఏమనుకున్నాం? సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్ర ఏమిటి? ఏం జరుగుద్ది అక్కడ? గాఢ నిద్రలో మన యొక్క మనస్సు ఫంక్షన్లెస్గా పనిచేయకుండా, ఏం పని చేయకుండా, అంటే సీల్ చేసేసి మనస్సు, ఇక్కడ ఏం పని చేయదు, అది ఆ ఆత్మలో ఉండిపోద్ది, అది గాఢ నిద్ర సుషుప్తి. మరి మనోలయం, ధ్యానంలో మనం ప్రయత్నం చేసి ఆ మనస్సుని ఆ సుషుప్తి స్థితికి తీసుకొస్తే, అంటే మనస్సుని ఆత్మలో నిలిపితే అది మనోలయం. మన ప్రయత్నంతో మనం చేస్తే మనోలయం. మన ప్రయత్నం ఏమి లేకుండా రాత్రిపూట హాయిగా మనసు మీద పడుకున్న తర్వాత దాని అంతరదే నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిన తర్వాత ముందు స్వప్నం, స్వప్నం తర్వాతనేమో ఎప్పుడో గాఢ నిద్రపోతుంది. అక్కడ ఏ ప్రయత్నం అక్కడ, అది సుషుప్తి. ప్రయత్నంతో చేసేది మనోలయం. మూడవది సమాధి అని అడిగారు. సమాధి అంటే ఇందా చెప్తున్నాం, ప్రయత్నంతో దాన్ని పట్టుకొని కూర్చోవాలి, దాన్ని వదలకూడదు, ఆత్మని వదలకూడదు. మనసు ఎప్పుడు కూడా ఆత్మని పట్టుకొని కూర్చోవాలి, అదేమో సమాధి. మాండుక్యోపనిషత్తులో ముక్తిని పొందే ముందే సమాధి అనుభవించాలని ఉన్నదే అంటున్నాడు క్వశ్చన్. అంటే మాండుక్యోపనిషత్తుని ఎత్తాడంటే ఇతను కాస్త తెలిసినటువంటి వాడు. అయితే శాస్త్రాలు తెలుసుకుంటూ ఉంటే మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమి జరిగిపోతే అసలు ఏ సందేహం రాదు, తెలిస్తేనే సందేహాలు వచ్చాయి. మరైతే ఇప్పుడు నేను అంటున్నాడు మాండుక్యోపనిషత్తులో ముక్తిని పొందటానికి ముందే సమాధిని పొందాలన్నారు కదా అని. దానికి రమణ మహర్షి అంటున్నారు అది కాదని ఎవరన్నారు? మాండుక్యోపనిషత్తులోనే కాదు, మన ప్రాచీన గ్రంథాలు అన్నింటిలోనూ ఆ మాటలే ఉన్నాయి. ఆత్మజ్ఞానం కలగటమే అసలైన సమాధి, ఆత్మజ్ఞానం కలగటమే అసలైనటువంటి సమాధి. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మను
అనేటువంటి ఆ స్థితిలో నిలవటమే ఆత్మజ్ఞానం. మరి సమాధి అంటే మనసు ఆత్మలో నిలిచిపోవటం. కాబట్టి రెండవది జడ పదార్థంలాగా నిశ్చలంగా కూర్చుంటే ఒరిగేదేమిటి? ఇదే చాలామంది ధ్యానం అని ఏమండి నేను గంట చేస్తాను రెండు గంటలు చేస్తానని ఒంట్లో ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, వయసు తక్కువలో ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు ఎటువంటి అటు వంగేవాళ్ళు కూర్చుంటారు ఆమెండి కట్టెలాగి. అప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు ఆహా ఎంత బ్రహ్మాండమైన ధ్యానం చేస్తున్నాడు. లోపల మనసులో ఏం చేస్తున్నాడో, మనసు ఎక్కడుందో ఏమిటో దానికేం మనకేం తెలియదు, అది ఆయనకే తెలుసు. కానీ శరీరం మాత్రం ఎట్లా ఉందో ఎదురుగా ఉన్నటువంటి వాడిని గెలుస్తాం. అందుకనే ఇక్కడ రమణ మహర్షి కూడా అంటున్నారు ఓ జడ పదార్థంలాగా నిశ్చలంగా అంటే కదలకుండా కూర్చుంటే ఒరిగేదేమిటి? దీన్నే శంకరాచార్యుల వారు ఓ మాట అన్నారు, ఎండిపోయిన జంబీర వృక్షం అని. అంటే ఎండిపోయిన నిమ్మ చెట్టు, నిమ్మకాయలు నిమ్మకాయలు అన్నీ అయిపోయినాయి, ఏం లేవు ఒక చెట్టు మాత్రమే ఉంది ఎండిపోయింది, అదిగో దాని మాదిరిగా కూర్చుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఆ ఏ లాభం లేదు. చేతి మీద కురుపులేస్తే మత్తు మందిచ్చి దాన్ని ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు నొప్పే తెలియదు. అంటే నువ్వు సమాధిలో ఉన్నట్ట, మత్తు మందిచ్చి ఆపరేషన్ చేస్తారు, ఆ కురుపును తీసేస్తారు, అసలు నాకేం తెలియదండి అన్నావు అయిపోయిన తర్వాత. తెలియదంటే ఇప్పుడు నువ్వు సమాధి స్థితిలో ఉన్నట్ట, కాబట్టి అది సమాధి కాదు. అలాగనే ఇది కూడా అంతే అంట. ఏమిటి, ఊరికనే కట్టెలాగా కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. మరి ఏం చేయాలి, కూర్చోటంలో ఏ తేడా ఉన్నా పర్వాలా, కానీ నీ మనస్సు మాత్రం ఆత్మ దగ్గరికి పోయి ఆత్మలో నిలిచి ఆత్మనని ఆత్మలో అంతమైపోవాలి, అది ప్రధానమైనటువంటిది. సమాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం లేకుండా అది అసాధ్యం. ఆత్మజ్ఞానం లేకుండా సమాధి అంటే ఏమిటో తెలిసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎక్కడి దాకా అక్కర్లేదు, ఏ శాస్త్రం ఏ శాస్త్రజ్ఞానం లేకుండా ఎప్పుడు ఏం వినకుండా ఇప్పుడు వచ్చి కూర్చొని ఈ చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అవునా అండి, మీకు ఆశ్చర్యం కావచ్చు కానీ నిజం, ఒక్క ముక్క కూడా అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎందుకని, ఎందుకని అంటే ఆ మనస్సు అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, ఆత్మని మనసు పట్టుకోవటం అంటే ఏమిటో పట్టుకొని రాకుండా ఉంటాం, వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది అది. కనుక ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే సమాధి అంటే ఏమిటో దాని అదే తెలుస్తుంది. అందువల్ల సమాధిని అనుభవించాలి ముందు, ఆ తర్వాతే ముక్తి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మనోదర్శనాలు సిద్ధులు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకనంటే మనకి అణిమాది అష్టసిద్ధులని 8 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. అణిమ గరిమ లగిమ ఇట్లాంటివి ఉన్నాయి. అణిమ అంటే పెద్దవాడు చిన్నవాడైపోవడం, గరిమ అంటే చిన్నవాడు పెద్దవాడైపోవడం. మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి ఏం చేస్తుంటాడు, చిన్నవాడు పిల్లంత అయ్యాడండి లంకలో పోవటం, అవసరమైతే సీతాదేవి అంత పెద్ద శరీరం, అది అణిమ లగిమ గరిమ. ఇంకా అట్లనే కొన్ని సిద్ధులు ఉన్నాయి, అట్లా తేలికే గాలిలో ఎగిరిపోవటం, బాగా బరువు ఎక్కి ఎవరు ఎత్తలేకుండా ఉండటం, దూరానున్నటువంటి వాటిని వినటం, దూరానున్నటువంటి జరిగినటువంటి వాటిని అంటే ఇక్కడ కాదు ఎక్కడో జరిగినటువంటి వాటిని తెలుసుకోవటం, ఇలా కొన్ని సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి సాధనలు, యోగ సాధనలు చేసినటువంటి వాళ్ళకి సిద్ధులు వస్తాయి. అయితే ఈ సిద్ధుల యొక్క ప్రయోజనం ఏమిటి, సిద్ధులు వాళ్ళకే వస్తాయా ఇంకెవరికైనా వస్తాయా, ఆత్మజ్ఞానమైనటువంటి వాడికి సిద్ధులు వస్తాయా, ఈ సిద్ధుల్ని ఉపయోగించుకుంటే ఏమిటి, ఉపయోగించుకోకపోతే ఏమిటి, దీనివల్ల నష్టం ఏమిటి అనేటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వస్తాయి. వీటిని మనం రేపు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఈ సమాధి అభ్యాసాన్ని ఎలా చేయాలి అనే దానికి నేను సూచనలు ఇస్తూ ఉంటాను. ఈ సమాధి అభ్యాసం చెద్దురు కానీ ముందుగా మెల్లిగా కళ్ళు మూసుకోండి.
తర్వాత దీర్ఘంగా శ్వాసలు తీయండి, బాగా 3 సార్లు బాగా గాలి పీల్చి వదలండి. నేను మెల్లిగా చెప్పేటువంటి మాటల్ని శ్రద్ధగా విని ఆ మాటల యొక్క ఆంతర్యంలో వాటి అర్థంలో మీరుండాలి. నేనెవరిని, ఈ దేహం నేనా, ఇంద్రియాలు నేనా, మనస్సు నేనా, బుద్ధి నేనా, ఇవేమీ నేను కాదు. ఇప్పటి వరకు అజ్ఞానంతో వీటన్నిటినీ నేనే అనుకొని వాటితో తాదాత్మ్యం చెంది ఉన్నాను. అందువల్ల జన్మలకు జన్మలు ఎత్తుతూ కష్టాలలో, దుఃఖాలలో, బాధల్లో, భయాల్లో, అలజడుల్లో, ఆందోళనల్లో మునిగిపోయాను. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను వాడుకునే పరికరం మాత్రమే, ఇది కొంతకాలం ఉండి కొంతకాలానికి నశించిపోయేది, కనుక దేహం నేను కాదు, మరి ఇంద్రియాలు, ఇంద్రియాలన్నీ పరికరాలు మాత్రమే, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేసుకుంటుంది, కన్ను చూడటానికి, చెవి వినటానికి, ముక్కు వాసన చూడటానికి, నాలుక రుచి చూడటానికి, కాళ్ళు ఒక చోట నుండి ఒక చోటికి కదలటానికి, వాక్కు పలకటానికి, ఇలా ఒక్కొక్క పనికి ఉపయోగించే పరికరాలే ఇవి. ఈ పరికరాలు నేను కాదు. మరి మనస్సు, మనస్సు కూడా నేను కాదు. ఎందుకంటే ఆ మనస్సును ఉపయోగించుకొని నేను ఆలోచనలు చేస్తూ ఉంటాను. మరి బుద్ధి, బుద్ధి కూడా నేను కాదు, అది కూడా ఒక పరికరం. మరైతే నేను ఎవరిని, ఈ దేహం కన్నా, ఇంద్రియాల కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా వేరుగా ఉండి వీటన్నిటికీ కావలసిన శక్తిని ప్రసాదించే దివ్య చైతన్యాన్ని, సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, సర్వవ్యాపక చైతన్యాన్ని ఈ దేహముదంతటా దకసిక పర్యంతం వ్యాపించి అణువణువునా వ్యాపించి అన్నింటికీ ఆధారంగా ఉన్న కేవల ఆత్మను, కనుక నేను ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మ చైతన్యాన్ని. ఇప్పుడు మీరు ఆత్మ చైతన్యం కనుక ఈ దేహములోనే ఉన్నారు కనుక మిమ్మల్ని మీరు గుర్తించడానికి వీలుగా మీలోకి ప్రయాణం చేయండి. దేహాన్ని దాటి లోపలికి వెళ్ళండి.
ఇంద్రియాలున్నాయి, వాటిని దాటి లోపలికి వెళ్ళండి. ప్రాణాలున్నాయి, వాటిని దాటి లోపలికి వెళ్ళండి. మనస్సు ఉంది, దాన్ని దాటి లోపలికి వెళ్ళండి. బుద్ధి ఉంది, దాన్ని దాటి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఆ బుద్ధిని కూడా దాటండి. ఇప్పుడు అక్కడ మీరే ఉన్నారు, కేవల చైతన్యం మాత్రమే ఉంది, ఆ చైతన్యమే మీరు. కనుక అదే నేను అనే భావనలో ఉండండి. ఆ చైతన్యంతో ఏకంగా అండి. మనస్సుని అందులోనే ఉంచండి, ఎటు పోనివ్వకండి. అక్కడే అక్కడే ఉండండి, అదిగా ఉండండి. ఒక్కసారి మీ స్వరూపం ఏమిటో గమనించండి. మీరు సూక్ష్మాతి సూక్ష్మమై దేహమునందంతటా వ్యాపించి కోటి సూర్య సమప్రభా కాంతలతో విరాజిల్లే దివ్య చైతన్యం మీరు. ఆ చైతన్య స్వరూపమైనటువంటి మీరు ఏమి చేయవలసిన పని లేదు, ఏమి చూడవలసిన పని లేదు, ఏమి వినవలసిన పని లేదు, ఏమి అనుభవించాల్సిన పని లేదు. అకర్త, అభోక్త, అలాగే ఉండండి. అటువంటి ఆత్మగా అలాగే ఉండండి. మీకు ఒక ఆకారం లేదు, గుణాలు లేవు, సమస్యలు లేవు, దుఃఖం లేదు, సుఖం లేదు. మీరు కేవల ఆత్మ చైతన్యం. ఆత్మైన మీకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు, ఇల్లు లేదు, వాకిలి లేదు, కులం లేదు, గోత్రం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, అన్యాయం లేదు, అధర్మం లేదు. మీరు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపూంసకుడు కాదు. మీరు కేవల ఆత్మ చైతన్యం. అలాగే ఉండండి, అలాగే అలాంటి ఆత్మగా అలాగే ఉండండి. ఆత్మ అయిన మీకు జన్మ మరణాలు లేవు, సావు పుట్టుకలు లేవు. శాశ్వతంగా ఎల్లప్పుడూ కేవలంగా ఉండే అనంత అఖండ ఆత్మ మీరు. ఎప్పుడు ఉండే సత్స్వరూపం, చైతన్యంతో కూడిన చిత్స్వరూపం,
ఆనందమే ఆనందం, బ్రహ్మానందం ఆత్మానందం, అదే సచ్చిదానందం సప్త చిత్ ఆనందం, అది మీరు, అదిగా ఉండండి. అలాగే ఉండండి. ఆత్మలో మనస్సుని నిలిపిన తర్వాత ఇక ఏమీ ఆలోచించవలసిన పని లేదు. అలా కేవలంగా ఉండండి. నిజంగా ఉన్నది మీరు మాత్రమే, మీకన్నా నీముగా మరి ఏమీ లేదు. అలా కేవల చైతన్యంగా, కేవల ఆత్మగా అలా ఉండండి. ఒక్క ఆలోచన కూడా చేయవద్దు. ఆత్మ సంస్థం మనకృత్వ నపించిదపి చింతయే, ఆత్మ సంస్థం మనకృత్వ, ఆత్మలో మనస్సుని అలా సంస్థితం చేసిన తర్వాత నపించిదపి చింతయే, ఏమి చింతించద్దు, ఏమి ఆలోచించవద్దు. అలాగే ఉంది ఆ కేవల ఆనంద స్వరూపంగా మీరు ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మానందం మీ ముఖంలో కనిపిస్తుంది, మీ పెదవుల్లో ఆ చిరునవ్వు కనిపిస్తుంది. అలా నవ్వుతూ, చిరునవ్వుతో, ఆనందంతో ఆ ఆత్మగా అలా ఉండండి.
మనస్సుని విప్పి ఏ ఒక్క ఆలోచన లేకుండా అలా ఆత్మగా అలా ఉండండి. Thank you.